చేస్తున్నాను అండి. జనవరి 10 ఐఎమ్ అనౌన్సింగ్. ఎందుకంటే ఫైనల్ నరేషన్ ఇంకా రాలేదు, అది వచ్చే వరకు నేను అనౌన్స్ చేయవద్దు అనుకున్నాను. అంటే నా కెరీర్ ఈ లాస్ట్ 1 ఇయర్లో చాలా జరిగినాయి. అనౌన్స్మెంట్ ఇచ్చేసి సడన్గా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయి ఇవన్నీ అయినాయి. సో ఐ డోంట్ వాంట్ టేక్ అ రిస్క్. ఐ హ్యావ్ సంథింగ్ వెరీ స్పెషల్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ అండ్ జనవరి 10 నేను ఇచ్చేస్తాను. అంటే నరేషన్ కన్ఫర్మ్ అయిన వెంటనే, ఆ ఫైనల్ నరేషన్ కన్ఫర్మ్ అయిన వెంటనే ప్రొడ్యూసర్ అనౌన్స్ చేసేస్తాండి. అంటే ఆ అనౌన్స్మెంట్ ఏమి ఇవ్వాలని లేదు, మీకు ఇప్పుడు ఇచ్చేస్తే మీకు డెఫినెట్గా తెలిసిపోతుంది. సీ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండి. నేను ప్రతిసారి ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయొచ్చు. వచ్చే సినిమా ఇప్పుడు నేను చెప్పేస్తే మీకు తెలిసిపోతే ఏం చేస్తానండి, డెఫినెట్గా ప్రామిస్. తప్పుగా అనుకోకండి ప్లీజ్. నేను 10th ఎందుకు 10th అంటానంటే అంత కన్ఫర్మ్ అయిన తర్వాత నేను హ్యాపీగా కాన్ఫిడెంట్గా వచ్చి చెప్తానండి. డెఫినెట్లీ ఐఎమ్ ట్రయింగ్ సంథింగ్ న్యూ అండ్ హ్యాపీగా ఉంటారు అనౌన్స్మెంట్తో ఫర్ షూర్. నేనేమీ తీసుకోలేదండి, నాకేమీ వద్దు మా నాన్న ఈ సినిమా ఇచ్చారు నాకు, అదే అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ గిఫ్ట్ టు మీ. దట్స్ ఆల్ ఐ ఆస్క్డ్.